ప్రభు యేసుక్రీసు నామములు మీ అందరికీ శుభములు రెండవ సామాన్య ఆదివారము మొదటి పట్టణము ఎషయా గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు మొదటి పట్టణము ఎషయా గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు నేను సియోను పక్షమున మాటలాడకుండా ఉండజాలను నేను ఎరుసలేము పక్షమున సంభాషించి తీరేదను ఆ నగరము విజయము వేకువ వెలుగువలే ప్రకాశించును ఆ పట్టణము రక్షణము చీకటిలో దీపము వలె మెరయును ఎరుసలేము జాతులు నీ విజయమును గాంచును రాజులెల్లరూ నీ వైభవమును చూతురు నీవు ప్రభువు స్వయముగా దయచేసిన కొత్త పేరున పిలువబడుదువు నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజమకుటముగాను ఒప్పుదువు నిన్నిక పరిత్యక్తి పిలువరు నీ భూమినిక విడువబడిన భార్య అని పిలువరు నిన్ను దేవునికి ఆనందదాయినివని పిలుతురు నీ భూమిని వివాహిత అని పిలుతురు వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును వరుడు తన వధువును చూసి ఆనందించునట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు రెండవ పట్టణము కొరింతీలకు రాసిన మొదటి లేక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదకొండవ వచనం వరకు రెండవ పట్టణము కొరింతీయులకు రాసిన మొదటి లేక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదకొండవ వచనం వరకు కృపావరములు అనేకములు ఉన్నవి కాని వాణిని ఒసగు ఆత్మ ఒక్కడే పరిచర్యలు అనేక పద్ధతిలో ఉన్నవి కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి కానీ అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యమును ఒసగును అందరి మేలుకొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును మరియొకనికి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును ఒసగుచున్నాడు ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము మరి ఒకనికి స్వస్థత పరచు శక్తిని ఇచ్చుచున్నాడు ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని మరియొకనికి ప్రవచన శక్తిని వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు ఒకనికి వివిధములగు భాషలలో మాట్లాడగల శక్తిని వేరొకనికి ఆ భాషల అర్థమేమియో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు కానీ విని అన్నింటినీ చేయు ఆత్మ ఒక్కటే తన ఇష్టముననుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము ఆయన ఒసగుచున్నాడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈ నాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనము వరకు రెండు దినములు గడిచిన పిదప గలియాలోని కానాపల్లెలు ఒక పెండ్లి జరిగెను యేసు తల్లి అచ్చట ఉండెను యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను అమ్మా అది నాకేమి నీకేమి నా గడియ ఇంకను రాలేదు అని ఏసు పలికెను ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ ఆరు రాతి బాణలు ఉండెను ఒక్కొక్క బాణలు రెండు మూడు కడవల నీరు పట్టును ఆ బాణలను నీటితో నింపుడు అని ఏసు వారికి చెప్పెను అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి అంతటా ఆయన మీరు ఇప్పుడు విందు పెద్ద ఎద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని చూచెను అది ఎక్కడ నుండి వచ్చునో అతనికి తెలియదు ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకము రసమును ఇచ్చును కాని నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను ఈ విధముగా యేసు గలిలియాలోని కానా అను పల్లెలు తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను శిష్యులు ఆయనను విశ్వసించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక